హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు దోశల పిండిని న్యాచురల్గా ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దోశల పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో? ఇలా చక్కగా పొంగి దోశలు సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి దోశల పిండిని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోండి. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యాన్ని 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెను పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఇందాక 1 కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. 2 కప్పుల బియ్యానికి 1/4 కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి. అండ్ అలానే 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఈ మినపగుళ్ళని అలాగే మెంతులను కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఈ మినపగుళ్ళని 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పెద్ద సగ్గు బియ్యాన్ని వేసుకోండి. లావుగా ఉంటాయి కదా, ఆ సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, పిండి కూడా చక్కగా పులుస్తుంది అన్నమాట. ఈ సగ్గు బియ్యాన్ని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో కూడా మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని వీటిని కూడా సపరేట్గా 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 5-6 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి సగ్గు బియ్యం ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉండాలన్నమాట. ఇలా నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీకు మినపగుళ్ళను కూడా చూపిస్తున్నాను, చూసారా 5-6 గంటలకి మనకి ఈ మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నానపెట్టుకున్న నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా నానపెట్టుకున్న మినపగుళ్ళను కూడా నానపెట్టుకున్న నీళ్ళతో సహానే ఈ మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ మినపగుళ్ళని అలాగే సగ్గు బియ్యాన్ని మాత్రం బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనం గ్రైండ్ చేసుకున్న పిండి అనేది ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం 5-6 గంటల ముందు నానపెట్టుకున్న బియ్యం కూడా చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి బియ్యాన్ని మాత్రమే సేమ్ మిక్సీ జార్లోకి వేసుకొని బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఒకవేళ దోశ క్రిస్పీగా రావాలి అనుకుంటే ఈ బియ్యాన్ని కొంచెం లైట్గా కోర్స్గా రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. లేదు మాకు సాఫ్ట్గా కావాలి అంటే బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు మెత్తటి దోశని ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని కూడా మనం ఇందాక ముందుగా మినపగుళ్ళు అలాగే సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, సేమ్ అదే పిండిలోకి ఈ బియ్యం పిండిని కూడా వేసుకొని మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. సో ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే కనీసం 1-8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. చాలామంది తెలియక పిండి గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు, బట్ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అనేది మనకు పొంగదన్నమాట. అందుకని కేవలం రూమ్ టెంపరేచర్లోనే బయటే పెట్టేసి నైట్ అంతా కూడా అలా వదిలేశారనుకోండి, నెక్స్ట్ డే ఉదయానికి చూసారా మనకి పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా పొంగిన పిండిని మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి దోశ అనేది మీకు గట్టిగా వస్తుంది అన్నమాట. సో అందుకని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఈ దోశల పిండి 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట.
పిండి పులిసిన తర్వాత ఉప్పు కలపకుండా కావలసినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలా కావలసినంత పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే దోశ మనకి మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశ మంచి రంగులో వస్తుంది అన్నమాట. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా ఉప్పుని అండ్ చక్కెరని వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1.5 గంటల వరకు వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఇది సెట్ దోశలాగా వస్తుంది అనమాట. మీకు ఒకవేళ పల్చటి క్రిస్పీ దోశ కావాలన్నా కానీ ఈ దోశల పిండితో పల్చటి దోశ వేసుకోవచ్చు. కాకపోతే మీరు క్రిస్పీ దోశ కావాలి అంటే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అదే ఈ విధంగా సాఫ్ట్ దోశ కావాలంటే మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా కొంచెం మందంగా దోశని వేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే హోల్స్ చూసారు ఎంత చక్కగా వస్తున్నాయి దోశ పైన. ఇలా హోల్స్ వస్తే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా చక్కగా హోల్స్ వచ్చిన తర్వాత ఈ దోశ పైన 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం కాల్చుకొని ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. ఎన్ని దోశలు వేసుకున్నా కానీ మీకు అన్ని దోశలు కూడా చాలా మెత్తగా స్పాంజీలాగా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను. ఇక్కడ నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా? మంచి రంగుతో సాఫ్ట్గా స్పాంజీలాగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా తప్పకుండా ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని చలికాలమైనా సరే పిండి చక్కగా పులిసేటట్లుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా కుదురుతాయి. ట్రై చేస్తారు కదా? ట్రై చేసిన తర్వాత మీకు పిండి చక్కగా పులిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎంఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.